ఎనిమిదో క్లాస్ కాస్త 24వ క్లాస్ అవ్వబోతుంది. కాబట్టి 24వ క్లాసు, నేను రా మీ హిస్టరీ రఫీసాన్ని. ఇది రాజకీయ పరిస్థితులు. 23వ క్లాసులో చెప్పాను రాజకీయ పరిస్థితులు 24లో కూడా బోర్డు మీద ఉన్నాయి. అందువల్ల ఈ విచార గుర్తుపెట్టుకోండి. వాట్ అబౌట్ సభ, వాట్ అబౌట్ సమితి, వాట్ అబౌట్ జనపద, వాట్ అబౌట్ విష్, వాట్ అబౌట్ గ్రామ, వాట్ అబౌట్ త్రి సామ్రాడు మిత్ర మండలి, వాట్ అబౌట్ ద గవిష్టి, అసలు రాజు ఫంక్షనింగ్ ఏంటి, ఇర్లు వేదిక పీరియడ్లో వాడిని ఎవరు ఎన్నుకుంటారు, వాడెవరు నియమిస్తాడు. దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంట్రెస్ట్ అండ్ క్రిటికల్ సబ్జెక్ట్ దేర్ ఇన్ ఇర్లీ వేదిక పీరియడ్ పొలిటికల్ కండిషన్స్. ఎస్, నేను మీ హిస్టరీ రఫీసాన్ని, బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను రా మీ హిస్టరీ రఫీసాన్ని, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక నిమిషం రా. 22/R19 సరేరా చిన్నమా, సరేరా. ఇప్పుడు ఇది ఇది మనం చెప్పాం, పొలిటికల్ కండిషన్స్ చెప్పాం, పొలిటికల్ కండిషన్స్ మనం చెప్పాం. ఒక్క నిమిషం, దశరాజు గణ వార్, ఒక్క నిమిషం. ఆర్యన్ సాహిత్యం కొంచెం నా గుర్తు కోసం రాసుకుంటాలే. ఆర్యన్ సాహిత్యం ఇదేమో దశరాజు గణ అయితే 22. ఎస్ రా, 23 అయింది, 24 గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఇవి పొలిటికల్ కండిషన్స్ మీకు నేను 23లో చెప్పా. ఇప్పుడు 24వ క్లాస్లో కొందాం. ఇవి రాజకీయ పరిస్థితులు. ఎవరివి? తొలివేద ఆర్యులవి. తొలివేద ఆర్యులవి రాజకీయ పరిస్థితులు. ప్లీజ్, తొలివేద ఆర్యులవి రాజకీయ పరిస్థితుల గురించి మీరు వింటున్నారు. ఎస్, మీరు వింటున్నారు, మీరు వింటున్నారు, రైట్? కొద్దిగా చెరిపోయినియండి, గందరగోళంగా ఉందగాడా, కొంచెం చెరిపేస్తాను, నాకు కూడా గందరగోళంగా ఉంది కదా. ఎస్ రా, ఎస్ రా చిన్నమలు, ఇప్పుడు రాద్దాంరా. ఇప్పుడు ఆఫ్టర్ దాట్ పొలిటికల్ కండిషన్స్ తర్వాత, ఇప్పుడు ఎర్లీ తొలివేద ఆర్యుల యొక్క రాజకీయ పరిస్థితుల గురించి 23లో చెప్పాము. ఇప్పుడు 24లో ఆర్థిక పరిస్థితులు. 24వ క్లాసులో ఆర్థిక పరిస్థితుల గురించి మనం మాట్లాడుకుందాం. ప్రధానాతి ప్రధానంగా ఆర్థిక పరిస్థితుల గురించి మనం మాట్లాడుకుందాం. ప్రధానాతి ప్రధానంగా, ఒక్క నిమిషం రా. ఆర్థిక పరిస్థితుల గురించి ఇక్కడ ఉంది పేపర్. టీచర్ అనేవాడు నిత్య విద్యార్థి అయి ఉండాలి, లేకపోతే అతను మురుగు కాలువలా మారిపోతాడు. ఎందుకంటే ఎప్పుడు ఫ్లో అవుతూ ఉండాలి టీచర్ అనేవాడు. 23 ఏళ్ల నుంచి చెబుతున్నా, మళ్ళీ రాసుకొచ్చా చూడండి మీ కొరకు. హిస్టరీ ఉన్న నోట్స్ చెప్పొచ్చు, పాత నోట్సులు చాలా ఉన్నాయి లైబ్రరీలో, ఇవి ఏడా ఇవి ఏడా. నో, మళ్ళీ నాకు కూడా కొద్దనం ఉండాలి కదా. సరే, ఆర్థిక పరిస్థితులు. ఆర్థిక పరిస్థితులు వచ్చినప్పుడు మీకు ఒక్క పాయింట్ రాస్తా. కౌ బేస్డ్ ఎకనామిక్ సిస్టమ్ దేర్ ఇన్ ఎర్లీ వేదిక్ పీరియడ్. అసలు ఇది పాయింట్ 1 రా చిన్నమ్మా. కౌ బేస్డ్ ఎకనామిక్ సిస్టమ్ ఆర్ కౌ బేస్డ్ ఫైనాన్షియల్ సిస్టమ్. కౌ బేస్డ్, ఆవు ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఎర్లీ వేదిక్ పీరియడ్లో నడిచింది. ఎర్లీ వేదిక్ పీరియడ్ ఆర్థిక పరిస్థితుల్లో ఆవు గురించే మనం చెప్పుకోవాలి. ఆవు మీద వ్యాసం రాయము అంటే ఇదో రాయలేక. ఎస్, ఎందువల్ల, ఎందువల్ల కౌ, కౌస్ ది మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ ఆన్ ద టైమ్. కౌ ది మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. ఇంకొక పాయింట్ ఉంది, ది కౌ వాజ్ యూజ్డ్ యాజ్ ఏ, ది కౌ వాజ్ యూజ్డ్ యాజ్ ఏ యూనిట్ ఆఫ్, యూజ్డ్ యాజ్ ఏ యూనిట్ ఆఫ్ వాల్యూ. ఇంతగా నేను చెప్పాలి మీకు. నేను ఆవు ఎలా పిలువబడిందో చూడండి. ఇక ఎల్లి వీధికి పెట్టి ఆర్థిక పరిస్థితుల్లో కౌ కీలకం అబ్బా. కౌ సంపద, ఆవు, ఆవు ఎక్కువ ఆవులు ఉంటే వాడు ధనవంతుడు. ఈ ఆవులు వస్తు మార్పిడి పద్ధతిలో ఎక్స్చేంజ్ చేయడానికి కూడా యూజ్ అయింది. నాకు ఫలానా వస్తువు కావాలి, ఆవునిస్తా వస్తువు వచ్చేది. అలానే ఆవు డబ్బుల విలువ, డబ్బుల విలువ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి తప్పు చేసి రాజుకు దొరికిపోయాడు అనుకో, వాడిని కొడితే వాడు ఒక 100 ఆవులు రాజానికి ఇస్తే వాడు ఆ శిక్ష నుంచి బయటపడతాడు. దాన్ని ఎర్లీ వేదిక పీరియడ్లో శతాదాయం అంటారు. శతాదాయం, ఇది ఆవు నుంచే పుట్టిందిగా. అంటే ఆవు వస్తుమారక సాధనంగా, ఆవు కరెన్సీగా, ఆవు సంపదగా, ఆవు ఆర్థిక ఐశ్వర్యానికి చిహ్నంగా ఎర్లీ వేదిక పీరియడ్లో డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ని పోషించింది ఆవు. కౌ గుర్తుపెట్టుకోవాలి బాస్, ప్లీజ్. డబ్బులుగా, ఎందుకంటే ఎర్లీ వేదిక పీరియడ్ పీపుల్
ఫైనాన్స్ ఆర్థిక పరిస్థితుల్లో ప్రధానంగా వీళ్ళు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, అందువల్ల పశుపోషక ఆర్థిక వ్యవస్థ. ఆ పశువుల్ని పచ్చగడ్డి కోసం పెంచారు. పచ్చగడ్డిని తింటూ పశువులు, పశువుల్ని తింటూ ఆర్యులు. అంటే అర్థం ఏంటంటే వాటిని తినేవాళ్ళు, పూజించేవాళ్ళు రెండు రకాలు ఉన్నాయి. గౌరవంగా చూసేవాళ్ళు, ప్లస్ కౌ బేస్డ్ ఫైనాన్షియల్ సిస్టమ్ నడిచింది ఆ రోజుల్లో. ఆవు ఆధారిత ఆర్థిక వ్యవస్థ. కౌ ద మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా పనిచేసింది. కౌ వాజ్ యూజ్డ్ యాజ్ ఎ యూనిట్ ఆఫ్ వాల్యూ, డబ్బులుగా పనిచేసింది. ఎవరికైనా శిక్ష పడితే దాని నుంచి బయటకు రావాలంటే ఆవులు ఇస్తే శిక్ష నుంచి తగ్గింపు ఉండేది, దాన్ని శతాదాయం అనేవాళ్ళు. అలానే ఏదైనా యజ్ఞాలు జరిగినాయి అనుకో, ఆ యజ్ఞాలు ఏంటంటే మనిషి ఎలా పుట్టాడు అనే తాత్విక చింతన మొదలైంది అనుకోండి, భౌతికం నుంచా శూన్యం నుంచా అనే తాత్విక చింతన జరిగినప్పుడు, కొట్టుకు చేస్తున్నప్పుడు ఆ తాత్విక చింతనలో గెలిచిన వాళ్ళకి 10,000 ఆవులు బహుమానంగా ఇచ్చేవాళ్ళు. దానిని బహుదక్షిణ యజ్ఞం అనేవాళ్ళు, బహుదక్షిణ యజ్ఞం అనేవాళ్ళు. 10,000 ఆవులు బహుమానంగా ఇచ్చేవాళ్ళు, 10,000 ఆవులు బహుమానంగా ఇచ్చేవాళ్ళు. దాన్ని బహుదక్షిణ యజ్ఞం అంటారు. కాబట్టి ఆవు చుట్టూ ఆర్థిక వ్యవస్థ ఎర్లివేదిక్ పీరియడ్లో కొనసాగింది. బాగా గుర్తుపెట్టుకోవాలరా బాస్. ఎలా కొనసాగింది? చుట్టూ గర్రన ఎలా కొనసాగింది? రాజన్ అనేవాడు ఏం చేయాలి ఎర్లివేదిక్ పీరియడ్లో? గవిష్టి. అలానే తప్పు చేస్తే శిక్ష నుంచి బయటకు రావడానికి శతాదాయం ఆవు. అలానే కౌ బేస్డ్ ఎకనామిక్ సిస్టమ్. అలానే కౌ ద మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. అలానే ది కౌ వాజ్ యూజ్డ్ యాజ్ ఎ యూనిట్ ఆఫ్ వాల్యూ. ఎస్, గవిష్టి. గవిష్టి వరకు మీకు తెలుసు కదా. అలానే బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజుల్లో ఆవు ఎందుకు ఐశ్వర్యం? ఆవు ఎందుకు సంపద? ఎన్ని ఆవులుంటే అంత ధనవంతుడు తను. ఎందుకు? ఇప్పుడంటే భూములు, బిల్డింగులు, షేర్లు, ఏదో డోర్లు, ఏదో సంథింగ్ దేర్ ఇప్పుడు. కానీ ఆ రోజుల్లో ఆడు ధనవంతుడు రా, ఆడు మగాడు రా బుజ్జి అన్నట్టు. ఆడు ధనవంతుడు రా బుజ్జి అంటే అతని దగ్గర 100,000 ఆవులు ఉన్నాయని అర్థం ఆ రోజులో. కాబట్టి ఆవు సంపద కేంద్రమైంది. ఆవులు ఎన్ని పెంచితే అంత ఆస్తి అన్నట్టు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆవుల్ని పచ్చిక బయళ్ళలో మేపుకునేవాళ్ళు. అయితే ఈ పచ్చిక బయళ్ళన్నీ ఫ్రీ, పొలాలన్నీ ఫ్రీ, అంతా రాజకీయ నాయకులు చెప్పినట్టు ఫ్రీ 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 అన్నట్టు పచ్చిక బయళ్ళు, పొలాలన్నీ ఫ్రీ ఆ రోజుల్లో. నో వ్యక్తిగత ఆస్తి, నో ప్రైవేట్ ప్రాపర్టీ దేర్ ఆన్ దట్ టైం. అందువల్ల పచ్చిక బయళ్ళని, నదీ జలాలని ఎట్లా పడితే అట్లా ఫ్రీగా వాడుకోవచ్చు. కారణం, పంటలు పండించట్లేదు గనక, పశువుల్ని పచ్చిక మైదానాల మీద వదిలేసి మేపుకుంటున్నారు గనక ఎవడైనా పచ్చిక బయళ్ళలో మేపుకోవచ్చు. దట్స్ వై నో ప్రైవేట్ ఆస్తి, ఓన్లీ ఆ ఆస్తి మొత్తం నిర్వహణ రాజన్ చూసేవాడు. పశువుల్ని మేపుకున్నందుకు ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఆల్ ఫ్రీ ఉండింది. ప్రైవేట్ ప్రాపర్టీ ఎర్లివేదిక్ పీరియడ్లో లేదు. దట్స్ వై ఎర్లివేదిక్ పీరియడ్లో ప్రైవేట్ ప్రాపర్టీ ఏంట్రా నాన్న అంటే ఆవులు. భూమి లేదు కాబట్టే ప్రైవేట్ ప్రాపర్టీ, ఆవులు ప్రైవేట్ ప్రాపర్టీ అయింది ఎర్లివేదిక్ పీరియడ్లో. భూమి మాత్రం ఫ్రీ, ల్యాండ్ను అంతా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. పంట పండడం లేదు గనక ల్యాండ్ ఫ్రీ అయింది. పంట పండితే మళ్ళీ ఆ భూములు విలువ పెరిగింది, మళ్ళీ కొంట మొదలు పెడతారు, ప్రైవేట్ ఆస్తి భావన మళ్ళీ స్టార్ట్ అయింది. దట్స్ వై బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆవు బేస్డ్ ఆర్థిక వ్యవస్థ. ఆ తర్వాత ఇంకొకట్రా చిన్ని, ఈ రాజు ఏం చేయాలి? రాజన్ అనేవాడు ఆవుల్ని రక్షించాలి, అందుకోసం గవిష్టి యుద్ధం చేయాలి. ఆవుల్ని రక్షించాలి, అందువరకు గవిష్టి యుద్ధం చేయాలి అని మీకు నేను చెప్పడం జరిగింది. అందువల్ల రాజుని గోవు పేరిట గోపతిన్న అని పిలిచారు. ఇది కూడా గోవు నుంచే వచ్చింది. గోపతిన్న అని పిలిచారు. ఏమని పిలిచారు రా చిన్ను? గోపతిన్న అని పిలిచారు. ఎవరిని? రాజుని. ఆ తర్వాత ఇంకా ఆవు సర్వం సకలం ఆవేనబా ఎర్లివేదిక్ పీరియడ్ ఫైనాన్షియల్ సిస్టంలో. అందువల్ల మనం ఒక మాట చూపుతాం, ఎ టర్మ్ ఫర్ ఎ మెజూర్ ఆఫ్ టైం. ఏ టర్మ్ మెజూర్ ఆఫ్ టైమ్ చెప్పండి. గోపతిన్ అంటే గోవులను రక్షించేవాడు గోపతిన్, గోవులకు యుద్ధం చేసేవాడు గవిష్టి, తప్పు చేస్తే 100 ఆవులు ఇస్తే శతాదాయం, ఏదైనా యజ్ఞంలో గెలిస్తే 10,000 ఆవులు ఇస్తే బహుదక్షిణ యజ్ఞం. ఆవు ఐశ్వర్యానికి, సంపదకు చిహ్నం, భూమి కాదు ఎర్లివేదిక్ పీరియడ్లో. కారణం, పశు సంపద గ్రామీణ వాతావరణం కనుక, భూమిలో పంట ఇట్లేదు గనక భూమికి వాల్యూ లేదు, పచ్చగడ్డి కొరకే. ఎస్, ఇంతకన్నా వివరంగా చెప్పా.
అయితే మరి ఇంకొక పదం ఉంది, ఏ టర్మ్ ఫర్ ఏ మెజర్ ఆఫ్ టైం. ఏ పదం మనం అప్పుడప్పుడు చెప్తుంటాం, ఈ గోవు మీద నుంచే. గోవు చూడండి మన దైనందిన లైఫ్లో ఎంత ఎంత చొచ్చుకుపోయిందంటే, రాస్తన్నా రాయనా వద్ద, రాస్తన్నా రాయనా వద్ద, రాస్తన్నా రాయనా వద్ద, అదే చెప్పండి ఇప్పుడు టైం. గోధూళి, గోధూళి అంటే ఏంటి? అదేదో పాట ఉంది, గోపాలుడు నల్లనా గోధూళి ఎర్రనా ఆవు తెల్లనా ఎందువలనా అని ఒక పాట ఉంది మనకి, ఎయిటీస్లో నైంటీస్లో భలేకుంటుంది ఆ సాంగ్. గోపాలుడు నల్లనా గోవు తెల్లనా గోధూళి ఎర్రనా ఎందువలనా, ఎర్రనా అంటే కవి కాదు, ఎర్రనా అంటే ఎర్ర రంగు అంటే అర్థం గోధూళి వేళ అని అంటే సాయం సమయం. ఆర్యులు ఆవుల్ని మేపుకొని మేపుకొని ఎల్లివేదిక ప్రియల్లో పచ్చిక బయళ్ళు తినిపించి తినిపించి తిరిగి వెళ్ళే సాయంత్రం కాలాన్ని గోధూళి సమయం అంటారు. ఇప్పటికి కూడా గోధూళి వేళ అంటలేలే, మర్చిపోయారులే, బట్ గోధూళి ఏ వర్డ్ బోర్న్ ఫ్రమ్ దట్ టైప్, దట్ టైప్ ఆఫ్ టైం. దట్స్ వై గోధూళి ఏ టర్మ్ ఫర్ ఏ మెజర్ ఆఫ్ టైం, టైంకి కొలత గోధూళి. దిస్ వర్డ్ బారడ్ ఫ్రమ్ కౌ, దిస్ వర్డ్ బారడ్ గోధూళి బారడ్ ఫ్రమ్ గోవు. గోపతిన్ ఏ వర్డ్ బారడ్ ఫ్రమ్ గోవు. దెన్ ఆల్సో గవిష్టి ఎవార్డ్ బారోడ్ ఫ్రమ్ గోవు. శతాదాయం ఎవార్డ్ బారోడ్ ఫ్రమ్ గోవు. బౌద్ధక్షిణాగ్రం ఎవార్డ్ బారోడ్ ఫ్రమ్ గోవు. ప్రతిదీ గోవు 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 అలానే. ఆన్ ద టైం దూరాన్ని కూడా గోవు పేరిటే కొలిచేవాళ్ళు. అదేంటంటే దూరాన్ని కౌ బేసడుగా ఆ రోజుల్లో పిలిచేవాళ్ళు. దాన్ని జిఏ జిఏవివై యుటిఐ, మరి ఇదేందో చెప్పండి, గైటి లేదా గాయిటి, గాయితి అని అంటే ఇది దూరం. ఇన్ని గాయితీలు ఉందే, ఇన్ని యోజనాలు ఉందే, ఇన్ని కిలోమీటర్లు ఉందే అని చెప్పడం దూరం. దూరాన్ని కూడా గోవు పేరిటే గాయితి అన్నారు, బాగా గుర్తుపెట్టుకోవాలి. అలానే గోవుకి పాలు పితికే వాళ్ళు ఆ రోజుల్లో. అందువల్ల గోవు బేసుడుగానే ఇంకో పదం వచ్చింది, దౌహిత్రి. దౌహిత్రి అంటే సమ్ టెక్స్ట్స్ సేస్ డాటర్, కుమార్తె. సమ్ వేదిక్ టెక్స్ట్స్ సేస్ దౌహిత్రి మీన్స్ పాలు పితికేది లేకపోతే తీసేది. ఇది అడిగాడు ఎగ్జామ్లో, దౌహిత్రి అంటే ఏంటని. దౌహిత్రి అనే పదం కూడా గోవు నుంచే వచ్చింది. దౌహిత్రి అంటే ఈ నిర్లివేదిక పీరియడ్ కుమార్తె. ఆర్ ఎనదర్ మీనింగ్ నౌన్ యాజ్ పాలు పితికే మహిళను దౌహిత్రి అన్నారు. అంటే డాటర్ ఈజ్ కాల్డ్, డాటర్ ఈజ్ కాల్డ్ దౌహిత్రి ఇన్ ఎలివేదిక్ పీరియడ్. ఆర్ వన్ హూ మిల్క్స్ ది కౌ, ఆమెను దౌహిత్రి అన్నారు. కుమార్తెను దౌహిత్రి అంటారు. ఆర్ ఆవుల వద్ద పాలు పితికే మహిళను దౌహిత్రి అంటారు. ఇట్స్ ఎనదర్ టెర్మినాలజీ ఆఫ్ ఇన్ ది టైమ్ ఆఫ్ ఎలివేదిక్ పీరియడ్. ఇంకా కిన్షిప్ యూనిట్స్ ఆర్ ల్యాబల్డ్ యాజ్ గోత్ర. గోత్ర అనే పదం కూడా గోవు నుంచే పుట్టింది. కిన్షిప్ అంటే రక్త సంబంధాలు, రక్త సంబంధాలు కూడా గోత్ర అనే పదం కూడా మనకి ప్రధానాది ప్రధానంగా గోవు నుంచే పుట్టింది. అంటే ఇక్కడ అర్థం లాటర్ వేదిక్ ఎర్లీ వేదిక్ పీరియడ్లో గోవు ఇన్ని రకాలుగా పనిచేసింది, గోవు ఎన్ని రకాలుగా పనిచేసింది, ఇన్ని రకాలుగా పనిచేసింది లాటర్ వేదిక పీరియడ్లో. కౌ బేస్డ్ ఫైనాన్షియల్ సిస్టమ్ దేర్ ఎర్లీ వేదిక పీరియడ్. ఆవు ఐశ్వర్యంగా పనిచేసింది, ఇన్ని ఆవులుంటే వాడు అంత ధనవంతుడు కింద లెక్క. ఆవు మనీ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, వస్తు మార్పిడి పద్ధతిలో ఆవుని మార్చి కావాల్సిన వస్తువులు తీసుకునేవాళ్ళు ఇచ్చేసి. అలానే యూనిట్ ఆఫ్ వాల్యూ, ఒక వస్తువు యొక్క వాల్యూగా ఆవు చెప్పబడింది. అలానే శిక్షలు పడితే తొలగించుకోవడానికి ఆవుల్ని ఇస్తే రాజుకి అట్లా శిక్ష నుంచి తగ్గించబడేది, దాన్ని శతాదాయం అన్నారు. అసలు రాజునే గోపతిని అన్నారు, ఆయన గోవుల కొరకు చేసే దాన్ని గవిష్టి అన్నారు. అలానే మళ్ళీ గోధూళి ఒక కాలాన్ని సూచించేటప్పుడు గోధూళి అనే పదం గోవు నుంచే వచ్చింది ఆ రోజుల్లో. దూరాన్ని కొలిచే పదం గాయితి, గాయితి గాయితి, గాయ అంటే ఆవు, గోవు అనే పదం వచ్చింది. అలానే దౌహిత్రి కుమార్తె అనే పదం ఉంది, పాలు పితికే మహిళ అని ఉంది. అలానే గోత్ర అనే పదం గోవు నుంచే వచ్చింది, రక్త సంబంధాల గురించి చెప్పేది. అబ్బా ఆల్ దీస్ ఇష్యూస్ ఫ్రమ్ గోవు. అంటే గోవు ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ విటల్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ ఏన్షియంట్ ఆర్యన్ కల్చర్ దేర్, నాట్ ఇండస్ కల్చర్, నాట్ ద్రవిడియన్ కల్చర్, బట్ ఆర్యన్ కల్చర్. ఆర్యన్ కల్చర్లో గోవు కీలక పాత్ర పోషించిందని,
గోవు ఆధారిత ఆర్థిక వ్యవస్థ నడిచిందని మనం ప్రధానంగా చెప్పచ్చు. ఆఫ్టర్ దట్ ఇంకా ఏంటి, ఇంకేముండే ఈ గ్రామాలు పశుపోషకులు, నోమాడిక్ ట్రైబల్, సెమీ నోమాడిక్ ట్రైబల్ అంటే దేశ దిమ్మరులు, ఒకచోట నుంచి మరోచోట ఉండేవాళ్ళు, హట్స్ వేసుకుని ఉండేవాళ్ళు, బట్ పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టలేదు. ఎందుకు అంటే ఒకచోట పచ్చిక బయళ్ళు అయిపోతాయి, ఆ పశువులు అంబా అనుకుంటా ఇంకా ముందుకెళ్ళిపోతాయి, ఎక్కడ పచ్చిక బయళ్ళు ఉంటే మళ్ళీ ఆడమేస్తాయి. దట్స్ వై నోమాడిక్ ట్రైబల్ నౌన్ యాజ్ ఆర్యన్స్, బట్ సెమీ నోమాడిక్ దేర్, కొన్నాళ్ళు అక్కడ ఉంటారు, ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇంకో చోటకి, ఇంకో నదిలోయా, ఇంకో నదిలోయా. దట్స్ వై అది. అందువల్ల వీళ్ళు మరి ఏం తిన్నారు అంటే ప్రధానంగా మనకి బార్లీ ఎక్కువగా చెప్పబడుతుంది. బార్లీని ఎవలు అన్నారు, ఎవలు పండించేవాళ్ళు, ఎవలు ఎవడు కాదు, ఎవలు ఎవలు అంటే బార్లీ, యవనులు అంటే గ్రీకులు. నేను చిన్న డిఫరెన్స్ చెప్తా చూడండి, ఎవలు అంటే బార్లీ పంట, యవనిక తెరగుడ్డ, యవనులు గ్రీకులు. తెరగుడ్డ అంటే నాటకానికి ముందు ఉంటుంది కదా గుడ్డ, తర్వాత ఇట్లాగితే నాటకం స్టార్ట్ అవుతుంది, దాన్ని యవనిక అంటాం, రాజకీయ యవనిక అంటాం మనం. యవలు అంటే బార్లీ, యవనిక అంటే తెరగుడ్డ, యవనులు అంటే గ్రీకులు. బట్ ఇక్కడ మాత్రం యవలు మనకి ప్రధానమైనటువంటి పంటగా మనకు కనపడుతుంది. ఇక్కడ కూడా పాక్షిక వ్యవసాయం నడిచింది ఎర్లీ వేదిక్ పీరియడ్లో, ఎక్కువ 100% క్యాటల్ రీరింగ్, పశుపోషణ, గ్రామీణ వాతావరణం, నాట్ అగ్రికల్చర్ దేర్. బట్ సమ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ దేర్, ఇట్స్ ఏ సెమీ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ దేర్ ఇన్ ఎర్లీ వేదిక్ పీరియడ్. కొన్ని చెక్క నాగళ్ళు అవి యూజ్ చేసినట్టు మనకి ఋగ్వేదంలో ఆ సూక్తులు శ్లోకాలలో మనకు తెలుస్తా ఉంది. అలానే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ పాక్షికంగా అగ్రికల్చర్ చేసినట్టు తెలుస్తుంది, బార్లీని పండించినట్టు, యవలుని పండించినట్లు ప్రధానంగా తెలుస్తుంది. ఈ పాక్షికంగా పండేటటువంటి భూమిని ఉద్వారం, ఆర్ క్షేత్ర అని పిలిచారు ఎర్లీ వేదిక్ పీరియడ్లో. పాక్షికంగా పంట పండే భూమిని క్షేత్ర లేదా ఉద్వారం అని పిలిచారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువగా వస్తు మార్పిడి పద్ధతి ఉండే, వ్యాపారం కూడా లోకల్లో జరిగే, ఆ వ్యాపారంలో కూడా మనీ కరెన్సీ ఏంటంటే ఆవే, ఆవుని ఇచ్చి పుచ్చుకొని తమకు కావాల్సిన వస్తువులను తీసుకుంటా ఉండేవాళ్ళు. అందువల్లనే అక్కడ మనీ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అని పెట్టాం మనం. అలానే మనీ యూనిట్ ఆఫ్ మనీ వాల్యూ అని కూడా ఆవుని చెప్పాం మనం. అయితే మరి అన్ని చోట్ల ఆవును మోసుకెళ్ళలేరుగా, నాకు ఫలానా చోట కొంత నాకు గడ్డి కావాలి, లేదా ఫలానా చోట కుండలు కావాలి, నాకు బూడిద రంగు కుండలు తయారు చేసి కావాలి, ఓ 10 కావాలి, కొన్ని 100 కిలోమీటర్ దూరంలో వాళ్ళు ఉన్నారు, నేను ఆవుని ఆడమోసుకుని వెళ్తాను, అది ఆడతోలుకుని ఎన్ని రోజులు వెళ్తాను. దట్స్ వై తేలికైన మారక సాధనానికి లాడర్ వేదిక పీరియడ్లో పునాది వేశారు. యాక్చువల్లీ ఎర్లీ వేదిక పీరియడ్ లాస్ట్లోనే ఫైనాన్షియల్ సిస్టంలో సులువైన తేలికైన ఆర్థిక మారక సాధనాన్ని స్టార్ట్ చేశారు. ఎర్లీ వేదిక పీరియడ్ లాస్ట్ ఫేజ్లో గోవు నడుతుంది, గోవుతో పాటు ఒక ఆర్థిక కరెన్సీ సాధనం బయలుదేరింది. ఆ ఆర్థిక కరెన్సీ సాధనం పేరు నిష్క. కొంతమంది ఏమన్నారంటే ఇది బంగారు ఆభరణం, దీన్ని కూడా వస్తు మార్పిడి పద్ధతి కింద వాడేవాళ్ళు కరెన్సీ కింద. కొంతమంది అన్నారు లేదు ఇది నాణ్యమే, బంగారు నాణ్యం నిష్క, ఇది గోవుతో పాటు ఎర్లీ వేదిక పీరియడ్ స్టార్టింగ్ నుంచి గోవు ఉంది ఆర్థిక మార్గ సాధనంగా, బట్ ఎర్లీ వేదిక పీరియడ్ లాస్ట్లో నిష్క అనే బంగారు ఆభరణం లేదా నిష్క అనే నాణ్యం ఆర్థిక మార్గ సాధనంగా లాస్ట్లో వచ్చిందబ్బా, లాస్ట్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారని కూడా మనకు చెప్పారు. అయితే లోకల్లో లైట్గా వస్తు మార్పిడి పద్ధతి వ్యాపారమే, దేశ విదేశాల వ్యాపారం సీన్ లేదు ఎర్లీ వేదిక పీరియడ్ ఆర్యన్స్కి. వివిధ గణాల్లో చిన్న చిన్న లోకల్ వ్యాపారాలు జరిగాయి, ఆర్థిక అంశాలు చెప్తున్నాం కాబట్టి. ఈ లోకల్ వ్యాపారాలు కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యారు. ఇలాంటి గ్రూప్ని ఫణి అన్నారు, ఫణిజులు. కాలగమనంలో అది వణిజులు అయింది, ఆ వణిజులే వ్యాపారవేత్తలు అయ్యారు. ఫణి, ఏ గ్రూప్ ఆఫ్ గిల్డ్ సిస్టమ్, ఇది టైమ్ ఆఫ్ ఎర్లీ వేదిక పీరియడ్. ఏ గ్రూప్ ఆఫ్ గిల్డ్, GUILD, గిల్డ్ అంటే చిన్న చిన్న వాణిజ్య సంఘాలు, వాటిని ఫణి అన్నారు ఎర్లీ వేదిక పీరియడ్లో. నిష్క అంటే బంగారు ఆభరణం లేదా నాణ్యం ఎర్లీ వేదిక పీరియడ్లో. పంటలు సెమీ అగ్రికల్చర్ జరిగింది, దాన్ని ఏమన్నారా చిన్ను అంటే ఉద్వారం లేదా క్షేత్ర అన్నారు. ఆవు పేరిట బౌదక్షిణ యజ్ఞం, ఆవు పేరిట గవిష్టి, ఆవు పేరిట శతదాయం, ఆవు పేరిట గోపతిన్, ఆవు పేరిట గోధూళి, ఆవు పేరిట గోత్ర, ఆవు పేరిట గాయతి, ఆవు పేరిట దౌహిత్రి, ఇన్ని పదాలు ఆవు పేరిట ఆర్థిక వ్యవస్థలో ఎర్లీ వేదిక పీరియడ్లో ప్రధానంగా వచ్చాయి. అలానే ఇక గడ్డి భూములు,
గడ్డి భూముల చుట్టూతా కౌ పెన్స్, కౌ పెన్స్ అంటే వాటిని అక్కడ కట్టేసి వదిలేస్తారు అన్నట్టు, చుట్టూ కంచేసి ఆ గడ్డి భూములు ఆవులను వదిలేస్తే దాన్ని కౌ పెన్, పిఎన్ కౌ పెన్ అని పిలిచారు. అలానే డైరీ, పాలు, వెన్న వీటిని తీసుకుని తాగేవాళ్ళు. తొలివేదారిలో ప్రధాన ఆహారం ఏంటని అడిగాడు ఒకసారి, బార్లీ అడగలే. అప్పుడు పాలు, పెరుగు, వెన్నతో తీసిన పదార్థాలు వీళ్ళ యొక్క ప్రధాన ఆహార పదార్థాలు. ప్లీజ్ అండర్లైన్, పిచ్చి పిచ్చిగా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. అందుకని అవి తిన్నారు ఈ తిన్నారు అనేది కాదు, బట్ ఇది ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. మాంసం అవన్నీ పక్కన పెట్టండి. ఆవు, ఆవు ద్వారా వచ్చిన పాలు, పాల ద్వారా వచ్చిన మేగడ, పెరుగు, వీటి ద్వారా తీయబడిన ఆహార పదార్థాలు ప్రధానంగా ఎర్లీ వేదిక పీరియడ్లో తిన్నారు. అక్కడక్కడ బార్లీ కూడా వాడినట్టు, దానిని యవలు అని పిలుస్తారు. ఇది తిన్నది అంటే ఆవు, ఆవు పాలు ఆధారిత, ఆవు మేగడ ఆధారిత, ఆవు పెరుగు ఆధారిత, ఆవు ఆధారిత ఉత్పత్తుల యొక్క ఆహారం ఎర్లీ వేదిక పీరియడ్లో జనాలు తిన్నారు. అక్కడ కూడా మళ్ళీ ఆవే, అక్కడ కూడా మళ్ళీ ఆవే. చిన్నమ్మా, చిన్నమ్మా, అక్కడ కూడా ఆవేరా చిన్నమ్మా? ఆవు, 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 ఏమావు ఏమో, ఆవు, ఆవు, ఆవు. ఎస్, అయితే మరి ఎర్లీ వేదిక పీరియడ్లో కుల వృత్తుల వాళ్ళు ఉన్నారు, వృత్తుల వాళ్ళు ఉన్నారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో రాగానే ఇక్కడ కూడా వృత్తుల వాళ్ళు లేకపోలేదు. నేను చిన్నగా కళ్ళజోడ పెట్టి నా ప్రాచీనమైన ఆర్యుల కాలం నాటి ఈ టెక్స్ట్ బుక్లో కొన్ని అంశాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. పర్టికులర్లీ ఆర్థిక వ్యవస్థ చెబుతున్నాం కాబట్టి ఇందులో భాగంగా చిన్నమ్మా కొంచెం బాగా వినండి రా. ఇది ఇదిగో వాళ్ళు ఏం తిన్నారో తెలుసా? ఆర్యులు పాలు, దాని నుంచి లభ్యమయ్యే ఇతర తినుబండారాలు ముఖ్యమైన ఆహారంగా భుజించారు. బార్లీని పాలతో కలిపి వండితే వచ్చే భక్ష్య విశేషాన్ని కూడా భోజనం చేసేవాళ్ళు. అదే యవలు. యవలు అంటే బార్లీ. యవధాన్యాన్ని ఉపయోగించి ఒక రకమైన అంబలి లేదా పాయసాన్ని చేసుకుని తినేవాళ్ళు. అలానే బలి ఇచ్చిన మేకల లేదా గొర్రెల మాంసాన్ని వీళ్ళు ఉపయోగించారు. ఇది ఆర్థిక ఫుడ్ కూడా ఆర్థిక అంశాల కింద వస్తుంది కదా, అందువల్ల ఇది ఇది ఈ టెస్ట్లో. అలానే మరి అసలు కత్తి ఏంటంటే ఆర్యుల కాలంలో రకరకాల వృత్తులోళ్ళు ఉండే వాళ్ళ మధ్య కదా వస్తు మార్పిడి. ఆ వస్తువు ఏంట్రా అంటే గోవు. ఎందుకని నేను చెబుతాను మీకు, ఆ వస్తువు ఏంట్రా అంటే గోవు. అది వస్తు మార్పిడి సిస్టమ్ అని నేను మీతో అంటా ఉన్నా. అయితే ఆర్యుల కాలంలో పర్టికులర్లీ ఎర్లీ వేదిక క్రియల్లో ప్రధానంగా ఏ వర్గం వారికి విలువ గౌరవం ఎక్కువ అని అడిగాడు. ఏం క్వశ్చన్ రా బిడ్డ? వ్యవసాయదారులు, కుమ్మరులు మీన్స్ కుండలు చేసేవాళ్ళు, కమ్మరి ఇనప సామాను ఇనప పనులు చేసేవాళ్ళు, కార్పెంటర్స్ వడ్రంగులు, ఆర్ ఇంకా ఉన్నారు చర్మకారులు. చర్మకారులు బాగా గుర్తుపెట్టుకోవాలి. చర్మాలు బాగు చేసే వ్యక్తి, వధించిన జంతు చర్మాలను శుభ్రం చేసేవాడు, ఆ జంతువుల తోలు నుంచి గుర్రం కళ్ళాలు, సంచులు, బిగువు కోసం కట్టే దట్టీలు, వింటి నారి మొదలైన వస్తువులను తయారు చేసేవాళ్ళు చర్మకారులు. ఎవరు ఎక్కువగా గౌరవించబడ్డారని అన్న నేను, నాట్ రెస్పెక్ట్, అందరూ సమానమైన రెస్పెక్టే. బట్ వేదకాలంలో ఎవరిని అత్యంత గణనీయమైన అవసరమున్న వర్గంగా వ్యక్తిగా భావించేవాళ్ళు? ఏ, చర్మకారుడు, బి వడ్రంగి, సి మత్స్యకారుడు, డి వ్యవసాయదారుడు, అండ్ ఆల్సో ఇంకోటి కమ్మరి, ఆర్ కుమ్మరి, ఆర్ వస్త్రాలు నేసేవారు. ఇన్ని చెప్పాను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఆన్సర్ వడ్రంగి. కార్పెంటర్కి, కార్పెంటర్తో అప్పటి ప్రజలకి బాగా అవసరం. అసలు కార్పెంటర్ దొరికేవాడు కాదు. అర్థం అట్లా. ఇప్పటికి కూడా చూస్తున్నాం మనం బీటెక్లు చేసి కొంతమంది ఇంట్లో ఫ్యూజు పోతే వేయడం రాదు కరెంట్ ఫ్యూజు, ఏదైనా ట్యాప్ పోతే మళ్ళీ మళ్ళీ ప్లంబర్ని పిలిచే వరకు ఇక్కడ పనులు సాగవు. ఈరోజు ప్లంబర్లకి, కరెంటు మెకానిక్లకి ఎంత పని ఉంది ఈరోజు ఇళ్లలో? అసలు దొరుకుతున్నారా? బీటెక్లు ఎక్కువ ఉన్నారు అంటే అందరూ చేస్తారు బీటెక్ వాళ్ళు ఈ పనులన్నీ, బట్ కొంతమంది చేయలేరు. కానీ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు వీళ్ళు. దట్స్ వై ఇక్కడ గమనించండి, వేదకాలంలో వడ్రంగుడికి చాలా గణనీయమైన వ్యక్తిగా పరిచయం ఉంది.
వేట కోసం యుద్ధాల కోసం రథాలను నిర్మించడమే కాకుండా వాటికి అవసరమైనప్పుడు మరమ్మతులను కూడా వడ్రంగి చేస్తుండేవాడు. వడ్రంగి బళ్ళను కూడా తయారు చేస్తూ ఉండేవాడు. అతని పని విషయంలో ఆ బళ్ళను, ఆ నాగళ్లను, ఆ రథాలను అతను ఏం చేసేవాడు, అడవుల్లోకి వెళ్ళి పెద్ద పెద్ద కట్టెలు పగలగొట్టి పెద్ద పెద్ద మొద్దులు బాదుగలు తెచ్చి బాదులు తెచ్చి వాటిని చెక్కేవాడు. దేంతో చెక్కేవాడు? పరశు అనే పరికరంతో చెక్కేవాడు. ప్రీవియస్ క్లాస్లో పరశు అంటే గండ్రగొడ్డలు అని చెప్పా. అలాగే ఇక్కడ కూడా దాన్ని బట్టి చెక్కేవాడు. అది ప్రధానంగా గొడ్డలి, ఒక రకమైన గొడ్డలి, దాన్ని బాడిత అంటారు. బాడిత, ఆ బాడిత పెట్టి చెక్కి వడ్రంగి ఇలా చెక్కేవాడు. ఒకప్పుడు మా జమానాలు, ఇప్పుడు లేవు. ఇవన్నీ కూడా మెషిన్లు వచ్చి గర్రం తిప్పి బయటకు తీస్తున్నారు. యూట్యూబ్లో ఎన్నో చూస్తున్నాం మనం. అందువల్ల వడ్రంగి కులం అనొద్దాడు. వడ్రంగి ద్వారా ఆ రోజు సొసైటీకి చాలా అవసరం కనుక వడ్రంగికి ఉండేది ఇక వాల్యూ అని చెప్పలేను కానీ వడ్రంగి అవసరం ఎక్కువ ఉంది కాబట్టి గణనీయమైన వ్యక్తిగా వడ్రంగి పిలువబడ్డాడు. కార్పెంటర్ కూడా కాదేమలే, కార్పెంటర్ వెళ్ళి ఇంచుమించు వడ్రంగి. ఆయనకు ఎందుకు ఇంపార్టెన్స్? రథాలు తయారు చేయడం ఎక్కువ. రథాలు ఆ రోజుల్లో ప్రయాణాలని రథాలు, యుద్ధాలని రథాలు. రథాలు తయారు చేయాలా, బళ్ళు తయారు చేయాలా, వేట తయారు చేయాలా, ఈటెలు కో చెక్కాలా, అలానే నగలు చెక్కాలా, బాడితాని పరికరాన్ని ఉపయోగించి చెక్కేవాడు. వడ్రంగి గణనీయమైన వ్యక్తిగా ఎర్లివేదిక్ పీరియడ్లో పిలువబడ్డాడు. వడ్రంగితో పాటు మత్స్యకారులు, కుమ్మరులు, చర్మకారులు, ఏది గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కుమ్మరులు, అలానే కుట్టు పని, అలానే సరుకులిచ్చి పుచ్చుకునే పని, అలానే ఏమంటాం దాన్ని మనం, ఇంద్రుని ప్రతిమకు ప్రతిగా 10 ఆవుల్ని ఇచ్చుకునేవాళ్ళు, దానిని వేడుక బేరం అని పిలవడం. ఆ తర్వాత అప్పు తీసుకునే సందర్భాలలో ప్రజల మధ్య ఒప్పందాలు ఉండడమే కాక ఈ అప్పు మీద వడ్డీ చెల్లించే పద్ధతి కూడా ఎర్లివేదిక్ పీరియడ్లో కొనసాగింది. కాబట్టి ఇన్ని ఆర్థిక అంశాలు ఎర్లివేదిక్ పీరియడ్లో ప్రధానంగా సాగే. ప్రధానంగా వడ్రంగికి విపరీతమైన వాల్యూ గౌరవాలు ఆ రోజుల్లో ఉన్నాయి. మిగతా లేవని కాదు, బట్ ఎవరితో అవసరం ఎక్కువ ఉంటుందో వాళ్ళకి విలువ గౌరవాలు ఎక్కువ ఉంటాయి అనేది సాధారణంగా మనం చెప్పేమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు రెడీమేడ్ షర్ట్స్ లేవు. అందరూ మిషన్కే ఇచ్చి, ఊళ్ళో మిషన్ కుట్టేవాళ్ళు ఉండేవాళ్ళు ఇద్దరు ముగ్గురు, వాళ్ళకి ఇచ్చి కుట్టించుకునేవాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు ఇక దసరాకి ఇస్తే సంక్రాంతికి ఇచ్చేవాళ్ళు బట్టలు. ఎందుకురా అంటే ఆ దండం మీద అన్ని వేసుకునేవాళ్ళు. కుర్తా అని ఉండేవాళ్ళు. దండం మీద ఉండే వస్త్రాలు దసరాకి ఇస్తే సంక్రాంతికి ఇచ్చేవాళ్ళు, సంక్రాంతికి ఇస్తే ఉగాదికి ఇచ్చేవాళ్ళు. వాళ్ళ డిమాండ్ అలాంటిది. అందువల్ల వాళ్ళు కనపడగానే ఏం సార్, ఏం మేస్త్రి, ఎప్పుడు ఇస్తావు, షర్ట్ ఇచ్చి ఎన్ని రోజులు అయింది, ఇప్పుడు రెడీమేడ్ వచ్చినాయి కాబట్టి వాళ్ళు కూడా రెడీమేడ్ కుట్టే పనిలో టర్న్ అయిపోయారు. కాబట్టి సమాజంలో ఏ వృత్తితోనైతే ఎక్కువగా ప్రజలకు అవసరం అవుతుందో ఆ వృత్తి వ్యక్తులకు గణనీయమైన గుర్తింపు ఉండే. ఆయనే వడ్రంగి, ఎర్లివేదిక్ పీరియడ్. షూర్, ఎస్, దీస్ ఆర్ ద ఫైనాన్షియల్ కండిషన్స్ ఆఫ్ ఎర్లివేదిక్ పీరియడ్, రైట్? నేను మీ హిస్టరీ రఫీ సార్. నెక్స్ట్ ఇంకా మత పరిస్థితులు, సోషల్ కండిషన్స్, సోషల్ కండిషన్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్పా. థ్యాంక్ యూ అబ్బా.